नमस्ते वेलकम टू मैप टीवी मन अतिथु प्रमुख आयटर मरी रचयता ईश्वर प्रगड़ हरिबाबू गारु तो मन एक्सक्लूसिव इंटरव्यू नमस्कार सर ना मोदी प्रश्न राज्यांग मीद ग्रंथम राशार सर आ ग्रंथम राशार देशा राष्ट्रपति परपाल प्रतिपादार अला साध्यम मन की 1947లో స్వాతంత్ర్యం వచ్చింది భారతదేశంలో లాస్ట్ బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మౌంట్ బేటన్ ఆయన రాజ్యాంగ సభలో నెహ్రూని ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాడు లార్డ్ మౌంట్ బేటన్కి తెలిసింది కూడా అంతవరకే ఎందుకంటే బ్రిటన్ రాజకీయ వ్యవస్థ ప్రకారంగా ప్రధానమంత్రి పరిపాలించాలి అక్కడ కింగ్ గాని క్వీన్ గాని ఓన్లీ నామమాత్ర హెడ్స్ ఏదంటే పరిపాలన చేసేది ప్రధానమంత్రి ఆయన తెలిసింది ఆ విజయ కాబట్టి భారతదేశంలో కూడా రాజ్యాంగ సభనందు జవహర్లాల్ నెహ్రూ చేత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాడు 1947లో మరి అప్పటికి రాజ్యాంగం లేదు కదా రాజ్యాంగం లేదు రాష్ట్రపతి లేడు పార్లమెంట్ కూడా లేదు రాజ్యాంగం 1950లో వచ్చింది అందువల్ల 1950లో రాజ్యాంగంలో ఏం ఉండబోతున్నది అన్న సంగతి 1947లో తెలిసి అవకాశమే లేదు కానీ 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత రాజ్యాంగంలో చూస్తే ఏముంది అంటే ఇవాళ బ్రిటిష్ లో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ కన్నా కూడా అక్కడ ఉన్నటువంటి కన్వెన్షన్స్ కన్నా కూడా గొప్ప రాజ్యాంగాన్ని మనకి అంబేద్కర్ రచించి అప్పజెప్పాడు భారత రాజకీయ వ్యవస్థ బ్రిటిష్ రాజకీయ వ్యవస్థకు నకలు కాదు ఇది ఆస్ట్రేలియా అమెరికా వంటి అనేక దేశాల రాజ్యాంగాలను 8 దేశాల రాజ్యాంగాలను మధించి రచించినటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం అందువల్ల ఇది బ్రిటిష్ రాజకీయ వ్యవస్థకు నకలు కాదు భారత రాజ్యాంగంలో ఏమున్నది అంటే ఆర్టికల్ 53 ప్రకారంగా ఏముంది అంటే ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ shall be vested in the president of india he shall exercise the same either by himself directly or through officers subordinate to him ante entante executive power of the union is vested with the president of india not prime minister atani dani e vidhanga cheyali he can execute himself directly or through officers subordinate to him mar officer subordinate to whom ante evaru ante governor lo iskovali రాష్ట్రపతి ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేస్తాడు రాష్ట్రపతి ప్రభుత్వాన్ని రాష్ట్రాలలో గవర్నర్ ఏర్పాటు చేస్తాడు ఎందుకని అంటే ఆర్టికల్ 53 ప్రకారం ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ ఇస్ వెస్టెడ్ విత్ ది ప్రెసిడెంట్ అన్న విధంగానే ఆర్టికల్ 154 ప్రకారం ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ ఇస్ వెస్టెడ్ విత్ ది గవర్నర్ ఆఫ్ దట్ స్టేట్ అంతే తప్ప నాట్ విత్ చీఫ్ మినిస్టర్ మరి వీళ్ళ స్థాయి ఏంటి అంటారేమో మరి ప్రధానమంత్రి స్థాయి ఏంటి అంటారేమో ఇది ఆర్టికల్ 75 చూడాలి మనం 75 ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఇస్ అపాయింటెడ్ బై ది గవర్నర్ ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ మినిస్టర్స్ ఆర్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అట్ ది అడ్వైస్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ సో ప్రైమ్ మినిస్టర్ ఇస్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ అపాయింటెడ్ ఇస్ నాట్ ఎన్ ఎలెక్టెడ్ పర్సన్ అండ్ ది టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ అదర్ మినిస్టర్స్ షల్ బి డ్యూరింగ్ ది ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ప్లెజర్ ఇది సాటిస్ఫాక్షన్ కాదు మరొకటి కాదు ప్లెజర్ అనడం వల్ల ఏంటి అంటే ఇది అన్క్వశ్చనబుల్ అథారిటీ అసలు భారతదేశంలో రాష్ట్రపతి తప్పితే ఎన్నికల ద్వారా ఎన్నుకొనబడ్డ అధికారి మరొకడు లేడు 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 మీరు చెప్పండి ఎవరైనా భారతదేశంలో ఎన్నికల ద్వారా ఎన్నికైన అధికారి ఎవడైనా ఉన్నాడా ఎవరు లేడు ముందుగా అసెంబ్లీకి పార్లమెంట్కి ఎన్నికలు జరుగుతాయి లోక్సభకి తర్వాత అసెంబ్లీ సభ్యులందరూ కలిసి రాజ్యసభ నిలుచుకుంటారు వీళ్ళందరూ కలిసి ఆర్టికల్ 54 అండ్ 55 దీని కింద రాష్ట్రపతిని ఎన్నుకుంటారు రాష్ట్రపతిని ఎన్నుకున్న తర్వాత ఎన్నికల పర్వం క్లోజ్ ఆ తర్వాత ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చే మనిషి మరొకడు లేడు ప్రధానమంత్రి ఇతర మంత్రులు రాష్ట్రపతి చేత అపాయింట్ చేయబడతారు ముఖ్యమంత్రి ఇతర మంత్రులు గవర్నర్ చేత అపాయింట్ చేయబడతారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అటార్నీ జనరల్ ఆడిటర్ జనరల్ ఎలక్షన్ కమిషనర్ వీళ్ళందరూ కూడా రాష్ట్రపతి చేత నియమించబడతారు నియమించబడటమే కాదు
ఇష్టానుసారంగా తొలగించబడతారు కూడా. దిస్ ఇస్ ఆర్టికల్ 75. దే కెన్ బి రిమూవ్డ్ అట్ ది ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ప్లెజర్ అంటే ఇష్టం. మళ్ళీ వీళ్ళ పర్పస్ ఏమిటి, మంత్రివర్గం యొక్క డ్యూటీ ఏమిటి అంటే మీరు ఆర్టికల్ 74 చూడాలి. ఏముంటుందంటే దేర్ షుల్ బి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇట్ ది యూనియన్ ప్రైమ్ మినిస్టర్ యాజ్ హెడ్ ఆఫ్ ది కౌన్సిల్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీస్ యాజ్ ప్రెసిడెంట్. ప్రైమ్ మినిస్టర్ కానీ అదర్ మినిస్టర్స్ కానీ డ్యూటీ ఏంటంటే ఆర్టికల్ 74 ప్రకారంగా టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ది ప్రెసిడెంట్ ఇన్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీస్ యాజ్ ప్రెసిడెంట్ అంటే వీళ్ళు ఎయిడ్ అండ్ అడ్వైజ్ సలహాదారులు సహాయకులే మాత్రమే తప్పితే ఆయన అపాయింట్ చేయడం వల్ల ఉనికిలోకి వచ్చారు. మొట్టమొదటిగా ఎవరు ఎన్నుకోబడ్డారు? ముందుగా ప్రధానమంత్రి వస్తాడా, ముందుగా రాష్ట్రపతి వస్తాడా? అసెంబ్లీకి పార్లమెంట్కి ఎన్నికలైన తర్వాత వీళ్ళందరూ కలిసి ముందు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాష్ట్రపతి అయిన తర్వాత వీళ్ళందరినీ అపాయింట్ చేస్తారు. అందువల్ల ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ ఈజ్ వెస్టెడ్ విత్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఆర్టికల్ 53 చెబితే ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ ఎక్స్టెండ్స్ టు ది హోల్ టెరిటరీ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అని ఆర్టికల్ 73 చెబుతుంది. మరి రాష్ట్రపతి యొక్క అధికారం దేశవ్యాప్తంగా ఎందుకున్నది అని మీరు అంటున్నారు అంటే ఈ షుడ్ సి ఆర్టికల్ 73లో ఏముంటుందంటే ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ ఎక్స్టెండ్స్ టు ద హోల్ టెరిటరీ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఇక్కడ మీకు ఒక గమ్మత్తైన విషయం లెక్కలోకి వస్తుంది. 73 ఎప్పుడైతే ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ ఎక్స్టెండ్స్ టు ది హోల్ టెరిటరీ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అన్నాను అన్నప్పుడు రాష్ట్రాల యొక్క భూభాగాలపై కూడా భూముల మీద కూడా హక్కు ఎవరికున్నట్టు? సార్వభౌమత్వాధికారం రాష్ట్రపతిది కాబట్టి సార్వభౌమ అంటే సర్వభూమికి. అందువల్ల రాష్ట్రాలలో కూడా భూమి మీద హక్కులు రాష్ట్రపతికి ఉంటాయి. తప్పితే మంత్రిమండలి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కుటుంబ సభ్యులకి లేకపోతే అస్మదీయులకి భూ కేటాయింపులు భూ బదలాయింపులు చేయడం చెల్లదు. ఈ భూమి మీద అధికారం రాష్ట్రపతిది. ఏ రాష్ట్రంలో ఉన్న భూమి మీద అధికారం ఆ రాష్ట్రానిదే అయితే మరి కేంద్రానికి నిలవ నీడే ఉండదా? ఈ దేశంలో వాళ్ళకి భూమే ఉండదా? ఏ రాష్ట్రంలో ఉన్న భూమిని ఆ రాష్ట్ర మంత్రులు అస్మదీయులకి తస్మదీయులకి చైనాకి పాకిస్తాన్కి అమ్మి పారేస్తే తలా 2-3 ఎకరాలు 5 ఎకరాలు చూపున అమ్మి పారేస్తే మరి సార్వభౌమత్వ అధికారం ఉంటుందే? రేపు పొద్దున పాక్షికంగా మన భూమి మీద మన అధికారం కోల్పోయినట్టు అవుతుందా అవదా? వాటి వినియోగంలో ఏమాత్రం తేడా వచ్చినా అప్పుడు ఆ దేశాలు ఊరుకో. వాస్తవానికి ఔరంగజేబు మనవడు చేసిన తప్పు ఇదే. సుమారుగా 1770 ప్రాంతంలో ఆయన బెంగాల్ నవాబుగా పరిపాలన చేసేటప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీకి దీవానీ రైట్స్ అని ఇచ్చాడు. అంటే ఒరిస్సా అస్సాం బెంగాల్ ఈ 3 రాష్ట్రాల్లో భూమి శిస్తు వసూలు చేసుకునే హక్కు ఇచ్చాడు. దానితో వాళ్ళు ఏమన్నారంటే భూమి శిస్తుకు మేము ల్యాండ్ బదలాయించాలి వాళ్ళకి రైతులకి, పీరియడ్ అయిపోయిన తర్వాత వెనక్కి తీసుకోవాలి, మరి వాళ్ళు పన్ను కట్టకపోతే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, అందుకోసం మాకు సివిల్ కోర్టులు పెట్టుకునే పర్మిషన్ ఇవ్వండి అని అడిగాడు. నవాబు గారు ఇచ్చేశాడు. ఆ తర్వాత వచ్చి అయ్యా మా కోర్టు తీర్పులు ఎవరు అమలుపరచాలి? మీ పోలీస్ స్టేషన్కి పోతే మా మాట వింటలా, అందుకోసం మాకు మినిమం ఫోర్స్ అపాయింట్ చేసుకునే అవకాశం మాకు ఇవ్వండి అని నవాబు గారు అడిగితే మంచిది నియమిత కొంత పోలీస్ ఫోర్స్ని పెట్టుకోండి అన్నాడు. దీన్ని ఇండియన్ లీగల్ హిస్టరీలో డైకాటమీ అంటారు. అది ఎక్కడికి దారి తీస్తుందో మనకు తెలుసు. ఇవాళ మళ్ళీ ఎగ్జాక్ట్లీ అదే పని జరుగుతున్నది. భూములను ఇష్ట రాజ్యంగా ధరాదత్తం చేస్తున్నారు కానీ ఈ హక్కు రాష్ట్ర మంత్రివర్గాలకు లేదు. ఇది భారతదేశ సార్వభౌమత్వ అధికారానికి విఘాతం జరుగుతుంది. ఇది రాష్ట్రపతికి ఉన్నటువంటి అధికారం. రాష్ట్రపతి ఎందుకు పరిపాలించాలంటే మీకు చెప్పాను, ఆర్టికల్ 53 ప్రకారంగా ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ ఉంది, ఆర్టికల్ 73 ప్రకారంగా దట్ ఎక్స్టెండ్స్ టు ది హోల్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అని ఉంది, ఆర్టికల్ 74 ప్రకారంగా మంత్రివర్గం ఉన్నది ఆయనకు సహాయం ఇచ్చి సలహా పట్టడానికి మాత్రమే అని ఉన్నదని చెప్పాను, ఆర్టికల్ 75 ప్రకారంగా మంత్రులు నియమించడం అతని ఇష్టానుగా తొలగించడం అతని చేతిలో ఉందని ఆర్టికల్ 75(2) చెప్తున్నది. ఇందువల్ల ఇది అర్థం చేసుకోవాలి కదంటే భారతదేశాన్ని రాష్ట్రపతి పరిపాలించాలి గవర్నర్ల సాయంతో. ఒక దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క పొలిటికల్ పార్టీ, ఈ దేశంలో 30 ప్రభుత్వాలు ఉంటే అసలు ఇది ఒక దేశం అవుతుందా? ఈ దేశ సార్వభౌమత్వ అధికారం ఉంటుందా? ఎవరికి వాళ్ళు ఇండిపెండెంటే ఎవరు ప్రైమ్ మినిస్టర్ని లెక్క చేసేవాళ్ళు లేడు,
రాష్ట్రపతి లెక్క చేసేవాళ్ళు పార్లమెంట్ పార్లమెంట్ చట్టాలను కూడా ఇంప్లిమెంట్ చేయనని అంటున్నారు. ఒక చీఫ్ మినిస్టర్ అంటాడు, అసలు ప్రధానమంత్రి మా రాష్ట్రంలో అడుగుపెట్టడానికి వెళ్ళేది అంటాడు. ఇంకొక ముఖ్యమంత్రి అంటాడు, కేంద్ర సిబిఐ వగారా మా రాష్ట్రంలో అడుగుపెట్టడానికి వెళ్ళేది అంటాడు. ఇంకొక ముఖ్యమంత్రి అయితే ప్రధానమంత్రి వస్తే నల్ల బ్యాడ్జీలతోటి స్వాగతం పలుకుతాడు. ఇంకొక ముఖ్యమంత్రి అయితే వస్తే వస్తాడు, పోతే పోతాడు, ఆయన చూసింది ఏముందంటాడు. ఇట్లా ప్రధానమంత్రికి విలువ లేకపోతే, పార్లమెంటుకి విలువ లేకపోతే, రాష్ట్రపతికి విలువ లేకపోతే ఈ దేశం ఒకటి అవుతుంది? అసలు ఇది ఒక దేశం కానీ కాదు. అందువల్ల మీరు ఆర్టికల్ ఒకటి కింద చూసినట్టయితే, ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్, షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నానా ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అని ఉన్నదా రాజ్యాంగంలో? మొట్టమొదటి ఆర్టికలే చెప్తున్నాను నేను, యూనియన్ ఆఫ్ స్టేట్స్. కానీ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ కాదు. కానీ మరి కొంతమంది దీన్ని ఫెడరల్ అని ఎందుకు అంటారో నాకు అర్థం కాదు. కనీసం ఆర్టికల్ మొట్టమొదటి ఆర్టికల్ కూడా చదవకుండా, రాజ్యాంగంలో మొట్టమొదటి పేజీ కూడా చదవకుండా మరి రాజ్యాలు చేస్తున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అట్లాగే మీకు అసలు భారతదేశం పేరు ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్, యూనియన్ ఆఫ్ స్టేట్స్. కానీ అట్లాగే మళ్ళీ రాజ్యాంగ పీఠికలో చూసుకున్నట్టయితే ఏముంటుంది? భారత ప్రజలము మేము భారతదేశమును సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకున్నటకు. ఎలా నిర్మిద్దామనుకున్నారు భారతదేశాన్ని? సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్, సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఈ రిపబ్లిక్ అంటే ఏమిటి ఇంగ్లీష్ అనేది ఎవరన్నా చదువుకున్నాడా అసలు? ఎవరినైనా మీరు గూగుల్లో కొట్టి చూడండి, డిక్షనరీ తీసి చూడండి, రిపబ్లిక్ అంటే ఏంటో. రిపబ్లిక్ అంటే ఏమిటంటే ఏ దేశంలో ప్రజలు సుప్రీము, వారి చేత నియమించబడ్డా లేదా ఎన్నుకొనబడ్డా రాష్ట్రపతి పరిపాలించే దేశం అని దాని నిర్వచనం. అసలు మన పేరులోనే ఉంది, దిస్ ఈజ్ ఎ రిపబ్లిక్. అందువల్ల రాజ్యాంగ పీఠికలో ఉన్న సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అన్నమాట రాష్ట్రపతి పరిపాలించాలని సూచిస్తున్నది. ఆర్టికల్ ఒకటిలో చెప్పినటువంటి ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పడం, భారతదేశం యూనిటరీ ఫెడరల్ కాదు. యూనిటరీ అంటే యూనిట్ అంటే ఒకటే, భారతదేశంలో ఒకటే ప్రభుత్వం ఉంటుంది, అది రాష్ట్రపతి ప్రభుత్వం. అట్లా కాకుండా 30 ప్రభుత్వాలు ఉంటే, ప్రభుత్వాలు 30 ఉంటే దేశం ఒకటి అవనే అవదు.